ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయంటే తాజాగా హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు అయితే ఇక్కడ హైకోర్టు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదు అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వేసిన పిటిషన్ మీద విచారణ జరిపించింది హైకోర్టు విచారణ జరిపింది అయితే ఇక్కడ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించడం తర్వాత తదుపరి విచారణ వాయిదా వేయడంది జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం అనేది మరోసారి ఇప్పుడు ఎస్సీసీ వర్సెస్ ప్రభుత్వం అంటే సింపుల్గా చెప్పాలంటే నిమ్మగడ్డ వర్సెస్ జగన్ అన్నట్టుగా మారిందా అనేది ఎందుకంటే ఇక్కడ కోర్టులో రిట్ పిటిషన్ వేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సహకరించడం లేదు అనేది ఆయన న్యాయస్థానానికి న్యాయస్థానానికి తెలిపిన పరిస్థితి ఇక్కడ ఎన్నికల కమిషన్ కనుక ఎన్నికల కమిషన్ నిర్వహణకు కూడా నిధులు ఇవ్వడం లేదు అనేది ఆయన పిటిషన్లో పేర్కొన్న అంశం అయితే దీని మీద విచారణ జరిగింది న్యాయస్థానం విచారణ జరిపించింది ఎన్నికలు నిర్వహించేలాగా ఈసీకి సహకరించాలి అని చెప్పి ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది ఇక్కడ విచారణలో ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఈసీ వాదనలు తప్పుపట్టిన ప్రభుత్వ తరపు న్యాయవాది నలభై లక్షల నిధులకు గాను ఇప్పటికే ముప్పై తొమ్మిది లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది అనేది కోర్టుకు చెప్పడం జరిగింది అంటే ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి పిటిషనర్ ఎప్పుడైతే కోరారో దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడం ఎన్నికల నిర్వహణపై తమ ఎన్నికల కమిషన్ను సంప్రదించాలి అని చెప్పడం అంటే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించాలని చెప్పిన ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను హైకోర్టు ఆక్షేపించింది ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఒక రాజ్యాంగ సంస్థ అడగాల అని ఇక్కడ ప్రశ్నించడం అంటే ఏ ఏ చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో అఫిడవిట్ దాఖలు చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ను ఆదేశించింది కోర్టు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కు సహకరించాలి అని చెప్పి కోర్టు సూచన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే గనక జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి మళ్ళీ అదొక రాజకీయ వివాదం తెర మీదకు వస్తుందా ఏం జరుగుతుందనే చూడాలి ఎందుకంటే ఫైనల్గా ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి కోర్టు ఆదేశాలతో ఏమైనా మార్పు వస్తుందా ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి